నాటుకోడిని కాల్చి దాని చుట్టూ కారం తట్టించి అల్లం వెల్లుల్లిపై మొత్త అంత అలా కూరి దానికి కాసేపు అలా పక్కన పెట్టి కొంచెం నెయ్యి తగిలించి దానికి అలాగే నెయ్యి కొంచెం ఉప్పు ఎరుగు కొంచెం పసుపు ఆ తగిలించి పక్కన పెట్టి ఇంకోవైపు ఒక మన అదే చికెన్ ని కీమా చేయించి ఆ కీమాని వండించి పక్కన అదే కీమాని ఇందులో కూరి ఆ కోడిలోకి దాన్ని అలా మంటల మీద ఒక రెండు గంటలు కాల్చి పక్కన పెట్టుకుని ఇంత ఇంత పెద్ద ఒక రోటీ చేయించుకుని ఈ రోటీతో చికెన్ మొత్తం తినేది తినాలి అబ్బా నాటు కోడిని కాల్చి దాని చుట్టూ కారం తట్టించి అల్లం వెల్లుల్లిపై మొత్త అంత అలా కూరి దానికి కాసేపు అలా పక్కన పెట్టి కొంచెం నెయ్యి తగిలించి దానికి అలాగే నెయ్యి కొంచెం ఉప్పు ఎరుగు కొంచెం పసుపు ఆ తగిలించి పక్కన పెట్టి ఇంకోవైపు ఒక మన అదే చికెన్ ని కీమా చేయించి ఆ కీమాని వండించి పక్కన అదే కీమాని ఇందులో కూరి ఆ కోడిలోకి దాన్ని అలా మంటల మీద ఒక రెండు గంటలు కాల్చి పక్కన పెట్టుకుని ఇంత ఇంత పెద్ద ఒక రోటీ చేయించుకుని ఈ రోటీతో చికెన్ మొత్తం తినేది తినాలి అబ్బా